Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mudragada Debaku, Pawan Vyuham, Atraplap. Pawan Kalyan, Mudu Rojala Prasangala Muchata, Mudragada Lake, Rupamlo, Baitakochindi, Yepudu Mudragada Lekalu, Yala Untayo, Andre Delsinde, Godavari Jilla, Janalaku, Alavataina, Maria Daina Mata, Alekalo, Kanipistundi, Isari Kuda Ade Tiru Kanipinchindi, Kani Pawan Kalyan Tirunu Purtiga, Gattiga, Tappu Pattada Manadi, Isari Lekha, Speciality, Nijaniki Pawan Kalyan, O Taraha Vyuhanni Panni, Munduku Veladamani, Anukunnaru. అదేంటంటే కాపులను తిట్టకుండా కాపు సామాజికేతరులను టార్గెట్ చేసి ఆ విధంగా కాపులను తన వైపు తిప్పుకునే వ్యూహం. మాట్లాడితే ఎక్కడో ఉన్న పెద్దిరెడ్డిని ఇక్కడ ఉన్న ద్వారంపూడిని తిట్టడం వెనుక ఆలోచన అదే. అందుకే అన్నవరం వెళ్లినా అక్కడి ఎమ్మెల్యే రాజా గురించి అసలు ప్రస్తావించలేదు. కాకినాడ వచ్చినా కన్నబాబు గురించి లేస మాత్రంగా ప్రస్తావించి వదిలేశారు. అన్నవరం నుంచి కాకినాడ వరకు ఉన్న మిగిలిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడలేదు. కాపు నాయకులను కాపు ఎమ్మెల్యేలను తిట్టడం అన్నది పక్కన పెట్టారు. అంటే కాపు ఓట్ల సమీకరణ అనే వ్యూహంలో భాగంగా పవన్ ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే వ్యూహాన్ని భీమవరం వరకు అమలు చేయాలనుకున్నారు. నిజానికి విమర్శించాలనుకుంటే ఇటు సిట్టింగ్ ఎమ్మెల్యేను అటు అంతకుముందు చిరకాలం అధికారంలో ఉన్న పార్టీని కూడా విమర్శించాలి. కానీ అలా ఉన్న పార్టీ టీడీపీ కావడంతో పవన్ అటు దృష్టి పెట్టనే లేదు. ఈ వ్యూహం మిగిలిన సామాజిక వర్గాలు గమనించాయి. కానీ గమ్మున ఉన్నాయి. కేవలం కాపుల ఓట్ల సమీకరణతో పవన్ అధికారంలోకి రాలేరు. తన ఎమ్మెల్యేలను గెలిపించలేరు. కానీ కాపుల ఓట్లన్నీ ఓ పక్కకు లాగడం ద్వారా వైకాపాను ఓడించి తెలుగుదేశాన్ని గెలిపించవచ్చు అనే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ వాస్తవానికి అది కూడా అంత సులువు కాదు. వైకాపా గెలుస్తుందా, దేశం గెలుస్తుందా అన్న పాయింట్ పక్కన పెడితే కాపు ఓట్లన్నీ ఓ పక్కకు పోలరైజ్ చేయడం అనే వ్యూహం సరైనది కాదు. ప్రజారాజ్యం టైంలో కాపు ఓట్లన్నీ ఓ పక్కకు వచ్చాయి. అందుకే ప్రజారాజ్యం పార్టీకి 100% ఓట్లొచ్చాయి, 100 సీట్లు వచ్చాయి. కానీ అధికారం మాత్రం రాలేదు. అయితే తెలుగుదేశం ఓడి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సహకరించింది. ఇప్పుడు ఇదే వ్యూహాన్ని పవన్ అమలు చేయాలని అనుకుంటున్నట్లు కనిపిస్తోంది. వైకాపాను ఓడించడానికి ఈ వ్యూహం పనికి వస్తుందని పవన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ప్రజారాజ్యం టైంలో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ గెలవలేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్నే గెలిచింది. దానికి కారణం కాపుల ఓట్లకు వ్యతిరేకంగా ఉండే బీసీల ఓట్లు పోలరైజ్ కావడం, అవి అధికార పక్షానికి చేరడం. 2019లో కూడా జగన్ ఈ వ్యూహంతోనే గెలిచారు. అయితే ఈసారి బీసీల ఓట్లను దగ్గరకు తీసుకునే ప్రయత్నం తెలుగుదేశం ముమ్మరం చేసింది. అందుకు సాధనంగా రెడ్డి కులాన్ని బూచిగా చూపిస్తోంది. పవన్ కూడా ఇప్పుడు ఎగ్జాక్ట్గా అదే చేసే ప్రయత్నం ప్రారంభించారు. అంటే రెడ్డి పాలన అనే దానిని బూచిగా చూపించి కాపు ఓట్లు జనసేన, బీసీ ఓట్లు తెలుగుదేశం పార్టీ పనిచేసుకుంటే వైకాపా ఇంటికి వెళ్ళిపోతుందని దురాలోచన. ఇప్పుడు దీనికి ఆదిలోనే గండి కొట్టే ప్రయత్నం చేశారు ముద్రగడ. పవన్ మాట తీరు బాగా లేదని, ద్వారంపూడి కుటుంబం ఎలాంటిదో వివరిస్తూ కాపులకు కాపు ఉద్యమానికి ఎలాంటి సాయం అందించారో వివరించారు. ఆ విధంగా పవన్ వ్యూహం ఆదిలోనే న్యూట్రల్గా మారేలా ముద్రగడ ప్రతి వ్యూహం పనినట్లయింది. కాపు యువతకు ముద్రగడ లేఖ నచ్చకపోవచ్చు, కానీ కాపు పెద్దలకు ఇతర కులాల వారికి పవన్ నైజం అర్థమవుతుంది. దానివల్ల కాపు ఓట్లు పోలరైజ్ కావడం అనే వ్యూహం కొంత అయినా చెదిరే అవకాశం ఉంది.